ఈ రోజు మిలియన్ మార్చ్ సందర్భంగా టీజేఏసీ రాష్ట స్టీరింగ్ కమిటీ సభ్యులు జక్కోజ్ వెంకటేష్ మరియు జిల్లా కోఆర్డినేటర్ జనగామ నర్సింగ్ సంతోష్ సతీష్ లను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ స్టేషన్ కి తరలించారు. ఈ రోజు ఒక చీకటి రోజుగా వివరణిస్తున్నాం, ఎందుకంటే జేఏసీ శ్రేణులను ఎక్కడికక్కడ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్తున్న టీజేఏసీ శ్రేణులను ముందస్తు అరెస్టుల పేరుతోని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు తరలించడం జరిగింది. నిజంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి పౌరునికి ఉంటుంది. సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. మా టీజేఏసీ కూడా ఒక మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ అని నిర్వహించడానికి ఈరోజు పూనుకుంటే మరి ఆ సభ జరగకుండా అనుమతులు ఇవ్వకుండా టీజేఏసీ శ్రేణులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాజ్యాంగబద్ధంగా ఎవరైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, మరి ఈ అనుమతులు ఇవ్వకుండా ఈ వేధించడం అనేది సరైన పద్ధతి కాదు, అత్యంత నీచమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ముఖ్యంగా ఇదే ట్యాంక్ బండ్ మీద మరి అనేక పండుగలు జరిపిన బతుకమ్మ పండుగ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఈ జేఏసీ వారు తలపెట్టినటువంటి స్ఫూర్తి సభను అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడం అనేది ప్రభుత్వం యొక్క నిర్బంధ చర్యకు నిదర్శనం. ఏ ప్రభుత్వమైనా ఇంతకుముందు మనం మిలియన్ మార్చ్ ఉన్నప్పుడు ఆంధ్ర పార్టీలు ఉండే వాళ్ళు కూడా ఇంత నిర్బంధంగా లేరు. మన పార్టీ అయి ఉండి మన వాళ్ళు కష్టపడ్డ వాళ్ళ కోసం ఒకసారి స్ఫూర్తి పొందుదామని ఒక స్ఫూర్తి సభను పెట్టుకుంటే అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో బంధించడం మా రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ నాయకులు జనగామ నర్సింగ్ గారిని అలాగే జక్కోజ్ వెంకటేశ్వర్లు గారిని అరెస్ట్ చేసి నిర్బంధించి ఇట్లా క్రూరంగా బంధించి ప్రజాస్వామ్యానికే ఇది మాయని మచ్చ. ఇట్లాంటి అరెస్టులను బహుజన రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ అరెస్టులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేసి బేషరతిగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని మనవి చేస్తున్నాను.